బెల్లం వేణుమాధవ ఆధ్వర్యంలో ఆర్ట్ క్రియేషన్స్ ఎస్టీఎఫ్ స్టూడియో పతాకంపై నిర్మించిన లఘు చిత్రం ఆవిష్కరణ హైదరాబాద్ చలనచిత్ర మండలి ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి లక్ష్మీ పార్వతి, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి మరియు విఠల్, చిత్ర దర్శకుడు సుమన్ కడిమిల్ల మరియు చిత్ర నటీనటులు వడ్ల భరత్, సిల్వర్ సురేష్, కాపురం వాణి, సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ దర్శకుడు సుమన్ తెలంగాణ భాష, యాస మరియు పల్లెటూరు వాతావరణంలో ఈ చిత్రాన్ని కళ్లకు కట్టినట్లుగా ఉంది అని ఆమె తెలిపారు. లక్ష్మీ పార్వతి గారు మరియు సాయి వెంకట్ గారు మరియు బెల్లం వేణుమాధవ ఆర్ట్స్ క్రియేషన్స్ అధినేత, తరచూ సినిమా రంగంలో ఎవరు చేసినా చేయకుండా ప్రోగ్రామ్ చేసే చిన్న నిర్మాత అయినా చిన్న నటుడైనా అలాంటి ఇలాంటి భేదభావం లేకుండా ప్రతి కార్యక్రమం చేస్తూ అందరినీ అచ్చంపేట మంజుల స్త్రీ శక్తిని నిరూపిస్తూ మరి వారు గత 2 దశాబ్దాలుగా స్వయం శక్తితో స్వర్ణ ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయనతో పాటు నేర్చుకున్నటువంటి కులవృత్తిని నమ్ముకొని ఇవాళ విశిష్ట మహిళగా ఉత్తమ స్వర్ణకారిగా మెదక్గా నుండి ఇక్కడికి వచ్చి అవార్డు కలుపుకుంటారు అచ్చంపేట మంజుల గారు. రావచ్చు లేకపోతే నిలబడి సార్ అందరితో జమీందారు మనవడం వచ్చిండు మస్తుగా దావత్ ఇచ్చాడు కదరా మన పని ఇచ్చిండు ఖుషీల పైసలు కూడా బాగానే లక్ష్మీ పార్వతి గారికి అందరికి కూడా పేరు పేరున మరియు గురువు గారు చాలా మంది గురువులు పరిచయం అవుతూ ఉన్నారు. నేను 49 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణంలో అందులో వేదిక మీద నుంచి ముఖ్యంగా నాకు జనసేన వీర మహిళా వైస్ చైర్మన్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అధినేతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా నాలో టాలెంట్ ఉందని గుర్తించి మహిళా శక్తిని పెట్టమని చెప్పి ప్రోత్సహించినటువంటి నా మొట్టమొదటి గురువు శ్రీ విఠల్ గారికి ఆయనకి నా గౌరవనీయుల పాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా గురువులలో చిన్న అవునన్నా శుక్రాన పుట్టింది నువ్వేమో తాతవయ్యు మనకి గారేమో తండ్రి అయ్యు ఇంకెవరు నీ నటీత పుట్టింది మన సుభద్రే. ఇగో సాయంత్రం వీలు చూసుకుని బిడ్డను చూడండి వస్తాను బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి వస్తా సరైన జాగ్రత్త ఈ అవార్డు మెదక్కే వచ్చినట్టుగా భావిస్తున్నాను. పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ పేరు పేరుగా నేను తెలియని విషయం ఏంటంటే ఈ అబ్బాయి నాకు ఎప్పుడూ తెలుసు నా కొడుకు అబ్బాయి నాకు తను ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇప్పటికీ నా పూజా గదిలోనే ఉంది పూజా గదిలో అవును వ్రతాన్ని పిలిస్తే వెళ్ళాను నేను అప్పటికి ఆయన నిర్మాత అవతారం ఎక్కలేదు అనుకుంటాను ఎక్కలేదు ఆయన పాత్ర వేరుగా ఉంది లేదు గోల్డెన్ టెంపుల్ కట్టాలని చెప్పి చాలా ల్యాండ్ ఉంది తనకి ఆ టెంపుల్ కట్టడం కోసం వెంకటేశ్వర స్వామి విగ్రహాలన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు అవి ఇంటికి వచ్చి అమ్మ మీరు రావాలంటే నేను వెళ్ళటం జరిగింది ఆ విగ్రహాన్ని ఇప్పటికి కూడా నేను అట్లాగే ఉంది బాబు కొంచెం రంగు పోయినట్టుంది అది. సమాజంలో క్వాలిటీ చూసి అవార్డు ఇచ్చే కార్యక్రమాలు సంఘాలు ఉంటాయి చాలా మంది కొందరేమో అవార్డులన్నీ కార్యక్రమం పెట్టుకుంటారు అని ఎందుకు ఇచ్చారు తెలో తీసుకున్నాడు కూడా ఎందుకు ఇచ్చుకోండి తెలో అని అట్లా కాకుండా ఈరోజు అవార్డు సమంజసంగా ఉన్నాయి అది ఇందాక వెంకట చెప్పినట్టు సరైన వ్యక్తులకే ఇచ్చారన్న ఒక భావన కలిగించే విధంగా ఇప్పుడు కూడా వేణుమాధవ్ ప్రయత్నిస్తుంటాడు చాలా పెద్ద వీళ్ళను పట్టుకొస్తారు విఠల్ సార్ కలిసి సాయి వెంకట్ గారితో అందరు కలిసి వారిని ఫెలిసిటేట్ చేయాలని కోరుతున్నాం.
కథానాయకుడిగా సిల్వర్ సురేష్ గారు, తర్వాత భరత్ గారు, భరత్ వడ్ల, తర్వాత సునీత మనోహర్ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వారు వారు న్యాయం చేశారు. పాత్రలకు అద్భుతంగా నటించారు. ఈ సినిమా పూర్తిగా దుండిగల్లో తీయడం జరిగింది. యాక్చువల్లీ ఈ సినిమా నిజజీవితంలో జరిగే ఒక అంశాన్ని లిఫ్ట్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. సో